బిఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి సంవత్సరం మూడు పెన్నడు లేని టెలెస్ మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే యాప్ రక్తం అందరికి ఉద్యోగం అందరికి ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు వన్ వీక్లో జాబ్ పొందాలనే ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి జెన్యున్ ఉన్నటువంటి జాబ్ అప్డేట్ పొందాలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్ గా మీకు కావాలనుకున్న వాళ్ళు ఇంకో పని కూడా చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేసినట్లయితే మీకు రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు ఫ్రెండ్స్ మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసే చూ చూపిస్తున్నాను చూడండి జీకే ఫిఫ్టీన్ తెలుగు అనగా మనకు అలా టైప్ చేసినట్లయితే టాప్ లో మనకు మన ఛానల్ సంబంధించి లింక్ అనేది అప్సర్ లింక్ అనేది వస్తుంది అనగా డాట్ కామ్ అని దాని మీద ఓపెన్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అందులో కూడా అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాం డైరెక్ట్ గా మీకు లింకులు దొరుకుతాయి తెలుగులోనే మీకు పూర్తిగా డీటెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వాళ్ళు చూడండి మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ వన్ బై వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని లింక్లు అనేది కూడా కింద ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా జాయిన్ అవ్వండి లింక్ అనేది కింద ఇచ్చున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి రావడం జరిగింది మూడు వందల డెబ్బై ఎనిమిది వాలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఎనిమిదో తేదీ అనగా రేపు నుంచి అలానే పదో తేదీ వరకు అప్లై అనేది ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు పన్నెండు పదమూడు తేదీ సంబంధించిన కార్యాలయాలలో మీరు తెలిసి అంటే ఏపీడీఓ కార్యాలయంలో వెళ్ళేసి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ హాజరు కావాలి హాజరైనట్లయితే మీ సొంత గ్రామంలోనే మీకు ఐదు వరకు ఇందులో శాలరీ ఇస్తారు ప్రతి అంటే మన సొంత పంచాయతీలో మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి గుంటూరు డిస్టిక్ నుంచి రావడం జరిగింది మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఈరోజు రావడం జరిగింది ఫస్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ మనం గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చింది టీచింగ్ ఫ్యాకల్టీ దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకి ఏంటంటే స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో టీచింగ్ ఫ్యాకల్టీ కోసం ఒక దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారు ఇంట్రెస్ట్ గా ఫ్రెండ్స్ ఏమిటంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎమ్మెల్టీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఇందులో అర్హులని శాశ్వత పద్ధతిలో పనిచేసేందుకు స్టాఫ్ నర్సులు దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేసేందుకు అంగీకరణ ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు తమ దరఖాస్తును సంబంధిత అధికారం ద్వారా రాజమండ్రి వైద్య ఆరోగ్య ఆరోగ్యశాలలో మనకి ఏమిటంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో మీరు వెళ్ళేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపల సమర్పించుకోవాలి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అప్లై అనేది చేసుకోండి ఓకే రాజమండ్రిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో వెళ్ళేసి దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నారు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అప్డేట్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం కానీ విజయనగరం నుంచి మనకు రావడం జరిగింది జిల్లా పరిధిలో ఉన్నటువంటి పట్టణ అంటే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి చూడండి అందులో మనకేమిటంటే స్టాఫ్ నర్సు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో పన్నెండో తేదీ వరకు దరఖాస్తు అనేది చేసుకోవాలి పన్నెండు దళాలలో వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కూడా కింద నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది మనకి ఏంటంటే ఆరోగ్య కేంద్రాల్లో మనకి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అని రిలీజ్ కావడం జరిగింది వివిధ రకాల అందులో కూడా జాబ్స్ ఉన్నాయి అంటే ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది ఏడో అంటే పన్నెండో తేదీ లోపల మీరు ఏమిటంటే పని జిల్లాలో వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలి జిల్లాలో ఉన్నటువంటి మనకి ఏమిటంటే వివిధ కార్యాలయాలు వెళ్ళేసి మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే డిఎంహెచ్ఓ కార్యాలయం ఉంటుంది అక్కడ వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోండి అలానే నెక్స్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం కానీ చూసుకుంటే బ్యాక్లాక్ ఉద్యోగాల భర్తీ అంటూ మరొక అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనం చూసుకుంటే సంక్షేమ శాఖ నుంచి వేలూరు అనగా వెస్ట్ గోదావరి నుంచి అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే వాచ్మ్యాను అలాంటి ఫ్రెండ్స్ కుక్కు అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టాప్ అంటే మనకు స్టాప్స్ సంబంధించి రిలీజ్ కావడం జరిగింది మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాంటి ఫ్రెండ్స్ బ్యాక్లాక్ ఉద్యోగాలను రిలీజ్ కావడం జరిగింది ప్రతిభావంతుల కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అప్లై అనేది చేసుకోండి ఇది ఒక అప్డేట్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది వెస్ట్ గోదావరి నుంచి అలానే నెక్స్ట్ అప్డేట్ అనేది చూద్దాం అలాంటి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి ఇన్ని బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అనేది ఇచ్చేయండి తెలుగు జాబ్ పాయింట్ అంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి ఇక్కడ టాప్లో మన ఛానల్కి సంబంధించిన లింక్ అనేది వెబ్ పేజ్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసింది మీకు మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది అప్లోడ్ అనేది చేశాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు లోకల్ కావచ్చు తెలంగాణ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అలానే ఏది వచ్చినా కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ అప్షన్ వెబ్పేజ్లో డాట్ కామ్ అనేది ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి డైరెక్ట్గా లింక్ అనేది అప్లై లింక్ ఉంటే అప్లై లింకు నోటిఫికేషన్ ఉంటే నోటిఫికేషన్ అలానే మీకు అడ్రస్గా అప్లై అంటే అప్లైనా పూర్తిగా తెలుగులోనే ఇస్తున్నాను ఇంట్రెస్ట్ కొనవ్ చూడండి అప్లై అనేది చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియచేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ అవును జాయిన్ కాకుండా ఉంటే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది ఫ్రీగా మీ మొబైల్ లో పొందుతారు థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము వస్తాను జై ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేసుకుంటాను మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ